రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సెహోర్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం చిన్నారి ఆడుకుంటూ 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారు. మొదటగా 20 అడుగుల వద్ద చిన్నారి చిక్కుకోగా తర్వాత 50 అడుగుల వరకు జారుకుంది. దాదాపు 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జేసీబీతో బోరుబావికి సమాంతరంగా గోతి తవ్వుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మధ్య రాతి నేల కారణంగా సమయం తీసుకుంటుందని సెహోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ తివారీ తెలిపారు. చిన్నారి 50 అడుగులకు పైగా జారిపోయింది. మేము నేలను తవ్వే కొద్దీ బాలిక కిందకి జారుతోంది. ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నాం. గట్టి రాయి కారణంగా డ్రిల్లింగ్ చేయడంలో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలో ఆమెను బయటకు తీస్తాం అని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని, వారు భూమి నుండి 26-27 అడుగుల వరకు చేరుకోగలిగారని ఆయన అన్నారు. మేము నిరంతరం పనిచేస్తున్నాం. మేము సుమారు 26-27 అడుగులకు చేరుకోగలిగాము. ఎన్డీఆర్ఎఫ్ బృందం మరొక సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తోంది. వారు ప్రయత్నిస్తున్నారు. వారు హార్డ్ రాక్ కారణంగా సమయం తీసుకుంటున్నారు అని తివారీ చెప్పారు. ముంగోలి గ్రామంలోని పొలంలో ఆడుకుంటూ బాలిక బోరుబావిలో పడిపోయింది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డీఆర్ఎఫ్ బృందం ఆమెను బోర్వెల్ నుండి తరలించే ప్రక్రియను ప్రారంభించిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరికొద్ది గంటల్లో పాపను బయటకు తీసే అవకాశం ఉంది.